అందరికీ నమస్కారం. మా సార్ ఎల్విఎస్ రామారావు గారు, మేడం లక్ష్మీ మేడం, మేము శాంతికేతన్ భారత్ హై స్కూల్ ఫస్ట్ బ్యాచ్. మా అన్నది మా సొంత అన్నయ్య ఫస్ట్ బ్యాచ్, తర్వాత కృష్ణన్న సర్వల బ్యాచ్. ఒక ఏడు ఎనిమిది బ్యాచ్ అందరూ ఈరోజు కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము ఇంత స్థాయికి ఈ పొజిషన్కి రావడం గల కారణం అందరూ జాబ్స్, నేను యాక్టింగ్లో దగ్గరుండి దానవీర సూర్యకన్న డైలాగ్ నేర్పించారు రామారావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు మా అందరినీ ఒక పొజిషన్ తీసుకొచ్చి పెట్టారు. కొండలు పెళ్ళికి వచ్చారు, మా ప్రతి ఒక్కరు పెళ్లి కూడా రావాలి మీరు. తర్వాత ఫ్యూచర్లో నా పెళ్లి కూడా ఉంటుంది, సంబంధాలు చూస్తున్నారు. మా సార్ చిన్న చిన్న పిల్లలు గుడ్డు గుడ్డి అడుగునేస్తూ వచ్చి మన కళ్ళ ముందర మన యొక్క సహచర్యంతో మన యొక్క సలహాలతో పెద్ద పెరిగి వాళ్ళందరూ ఎంతో స్థాయికి ఎదిగి మన దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక గురువుగా ఆనందం వర్ణాన్ని ఇస్తారు. ఒక తల్లిదండ్రులు గురువు పొందే ఆనందమే మనం నిజమైనటువంటి ఆనందం. తల్లిదండ్రులు అన్నందుకు, ఉపాధ్యాయులు చెప్పినందుకు, మంచి ఫ్యూచర్లోకి వచ్చినందుకు వాళ్ళని చూసి చాలా సంతోషపడ్డాం. అలాంటి అనుభూతిని చాలా ఇక్కడ నేను వినలేనటువంటి అనుభూతిని పొందుతున్నాను. మేము మా పాఠశాలలో చదువుకున్న వీళ్ళందరూ కూడా యోగ్యులై మంచి పొజిషన్లోకి వచ్చి చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రంగంలో వాళ్ళు ఆరితేరినందుకు ఈ కొండలరెడ్డి ఒక వేదిక అయిపోయింది మా అందరికీ పెళ్ళి. దాన్ని చూసినందుకు నిజంగా కూడా నేను ఇవాళ అందరి పిల్లల్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో అంతకన్నా రెట్టింపుగా వాళ్ళందరినీ చూసి సంతోషపడుతున్నా. విద్యార్థులను ఈ విధంగా తీర్చిదిద్ది నా తల్లిదండ్రులకు, మరి మా ఉపాధ్యాయ బృందానికి, మా సార్కి, అందరికీ కూడా వన్స్ అగైన్ పేరున్న కృతజ్ఞతలు. పిల్లలందరూ కూడా మళ్ళీ భవిష్యత్తులో మీ పిల్లలందరినీ కూడా ఈ విధంగానే మీరందరూ తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. జాతీయత ఎక్కడుండో రాదు, మీ నుండే వస్తుంది. కాబట్టి జాతి రత్నాలుగా మీ పిల్లలు మీరు తీర్చిదిద్దాల్సిందిగా. అప్పుడు మీకున్న వనరులు చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. మీరు తల్లిదండ్రులు కూడా వనరులు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఆ వనరులను ఉపయోగించుకొని మీకంటే ఉచ్చ స్థాయిలో మీ పిల్లల్ని ఉంచాలని చెప్పి సదా ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు. ఒకసారి పురాణాలు చూడండి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలు లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగుడు కదచి చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మ శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.